అకస్మాత్ గడిపోయాను భగవంతులారా. ఇళ్లలో నెలల పిల్లలున్న, ఐదేళ్ల లోపల పిల్లలున్న, అంటే వాళ్ళకి తరచు ఏదో అనారోగ్యాలు వస్తుంటాయి. కంగారు ఏం పడక్కర్లేదు, అనారోగ్యం వస్తే డాక్టర్కి వెళ్తే తెచ్చుకుంటారు. కానీ తప్పనిసరిగా నెలల పిల్లలైతే పురిటి గది అని మనకి లేదనుకోండి, ఆ పడగదిలోనే దగ్గర బయట ఒక దీపాన్ని వెలిగించండి. సాయంకాలప్పుడు పిల్లలకి బిడ్డ తల్లికి కూడా దిష్టి తీసేయండి. తర్వాత ఐదేళ్ల లోపల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రోజు కూడా దిష్టి తీసి ఈ శ్లోకాన్ని వాళ్ళు పలకగలిగితే పలికించండి, లేదా మీరే చదవండి 11 సార్లు. ఉదయం 11, రాత్రి 11. ఉదయం దేవుడి దగ్గర చదువుకుంటాం, రాత్రి మామూలుగానే చదువుకోవచ్చు. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహస్య సర్వతః పాతు కేశవః. భగవంతుడా, ఇది పంచాయుధ స్తోత్రమని పెద్దలు ఇచ్చారు మనకి. దాంట్లో శ్లోకం జలే రక్షతు వారాహ. వారాహం చూస్తూ నవ్వుకుంటున్నాం, వారాహం ఇది కాదు, అడవి పంది వేరే ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఒక్కటే కూర ఉంటుంది. జలమునకు సంబంధించిన ప్రమాదాల నుంచి వరాహస్వామి రక్షించుడుగాక. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన. వామనుడు వచ్చి ఏం చేశాడు, పాదాలు పెట్టి కొలుచుకున్నాడు. అంటే భారత సంస్థానంలోనూ ఈ ఐఎస్ఐ మార్కం ఉంటుందే, ఇది ఫలానా అని చెప్పడానికి అల్లా తన అడుగుమంతలు వేశాడు అక్కడ. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన. వామము అంటే పుట్టివాడని కాదండి, శుభములు ఇచ్చువాడు అని చెప్పి. అంచేత స్థలే రక్షతు వామన. అటవ్యాం నారసింహస్య, నరసింహం చూసి భయపడకండి అయ్యా, సింహము ఆకలైతేనే తింటుంది, అవమానిస్తేనే మీద పడుతుంది. అక్కడ హిరణ్యకశిపుని చంపాడు, ప్రహ్లాదుని ఊళ్ళోకి తీసుకున్నాడు, ఇది నారసింహుడు అంటే. అంచేత నరసింహం చూసి కంగారు పడకండి ఇప్పుడు కూడా. అటవ్యాం నారసింహస్య, అడవి లోపల అంటే సంసారమే అడవిలా ఉందనుకోండి, ఆయన తలుచుకోండి, ఈ అడవిలో జంతువులన్నీ మన వశం అవుతాయి. సింహమే మన దగ్గర ఉన్నప్పుడు మిగిలిన జంతువులు ఏం చేస్తాయి అయ్యా? అటవ్యాం నారసింహస్య, అయ్యా మూడు చెప్పాడండి వేరే చోట. సర్వత పాతు కేశవ, కేశవుడు ఉన్నాడు చూసారా, కేశవ శబ్దంలో తమాషా ఏమిటి తెలుసా, కహ ఈశ రెండు ఉన్నాయి. క అంటే ఎవరు, కహ అంటే బ్రహ్మగారు, ఈశ అంటే పరమేశ్వరుడు, మధ్యలో తానుండాలని కేశవ అని వచ్చేట ఆయన పాపం. సర్వత పాతు కేశవ అంటే చూడండి, భగవంతుడు మనకెప్పుడు రక్షణ కలిగిస్తాడు అని చెప్పడానికి ఎంత సులభంగా పూర్వాచార్యులు చెప్పారు. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహస్య సర్వత పాతు కేశవ. ఈ తరం వాళ్ళకి తెలియదు కానీ పైతరంలో కోస్తా జిల్లాల్లో తమిళనాడులో కూడా తెల్లవారుజాము లేవగానే ఈ పంచాయతీ స్తోత్రం చదువుతూ పిల్లల్ని లేపేవారు, అలవాటు ఉండేది. తద్వారా వాళ్ళకి ఏ రుగ్మతలు ఉండేవి కాదు. అది అద్భుతమైన స్తోత్రం ఇది. ఇప్పటికీ వేరే చోట ఒక్కోసారి వస్తూనే ఉంటుంది ఈ స్తోత్రం, పంచాయతీ స్తోత్రం. దాంట్లో చిట్టది వరది, జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహస్య సర్వత పాతు కేశవ. అయ్యా మా పిల్లలు దూరంగా ఉంటారండి, మీ ఇంట్లో చేయండి, వాడు పండగకు వచ్చినప్పుడు కథ బుట్టు పెట్టండి, పోయిందే ఉంది, రక్షణ కలుగుతుంది. మరి సెలవు తీసుకుందామా, ఇవాళకి మళ్ళీ కలుసుకుందాం ఇంకో మంత్ర ప్రయోగంతో, మంత్ర విశేషాలతో. స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.